हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू अवर चैनल। नेनु मी दीपुनी। ई रोजु मीकु ओक मंची वीडियो अयिते नेनु पोस्ट चेस्तुन्नानु। एंटी अंटे चाला मंदिकि वैट हेयर वच्चेस्ता उंटुंदि कदा, सो आ वैट हेयर पर्मनेंट गा मीकु ब्लैक, अंटे इंका मीरु कलर्स एवी वेसुकोकुंडा पर्मनेंट गा मीकु ब्लैक कलर वच्चेटट्टु नेनु ओक मंची टिप् अयिते शेर चेस्तुन्नानु। सूपर गा वंडर्फुल गा वर्क अवुतुंदि, एंदुकंटे ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రజెంట్ ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు పెద్దవాళ్ళని లేకుండా ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ వైట్ హెయిర్ అనేది వచ్చేసింది। ఎందుకంటే హెయిర్ స్ట్రైట్నింగ్స్ చేస్తున్నారు జనాలు, అలానే మనకి పొల్యూషన్లో తిరగటం వల్ల ఎక్కువ కెమికల్స్ ఉన్నవి అన్నీ మన హెయిర్కి యూజ్ చేయటం వల్ల కూడా చాలామందికి వైట్ హెయిర్ వచ్చేసింది, అలానే తినే ఫుడ్ వల్ల కూడా అండి వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది। సో దానివల్ల ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వైట్ హెయిర్తో బాధపడుతున్నారు। సో ఇప్పుడు ఏంటి అంటే వైట్ హెయిర్ రాగానే అయ్యో ముసలోళ్ళం అయిపోయాం అనుకుంటారు, అలా మీకు చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు। సో అలా ఫీల్ అవటం వల్ల ఏంటి అంటే బయట నుంచి కెమికల్స్తో కూడిని అన్నీ మనం తెచ్చుకుని హెయిర్కి ప్యాక్స్ అన్ని వేసుకుంటూ ఉంటున్నాము। సో హెయిర్కి డై వేసుకోవటం వల్ల, కలర్స్ వేసుకోవటం వల్ల ఏంటంటే క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి। ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా క్యాన్సర్తోనే చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు। ఆ క్యాన్సర్స్ ఎలా వస్తుంది అంటే ఒకటి మనం ఫుడ్ ఒకటి రైస్ కుక్కర్లో అవి వండుకుంటున్నాం కదా, కరెంటుతో చేసే వాటి వల్ల కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి, అలానే మన హెయిర్కి కెమికల్స్ బయట తినే ఫుడ్స్ వల్ల కూడా వస్తున్నాయి। సో అందులో మనం హెయిర్కి కలర్ అనేది వేసుకుంటాం అనేది మంత్లో 2 టైమ్స్ ఎగ్జాక్ట్లీ చాలామంది వేసుకుంటూ ఉంటారు। సో అలా వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి హెల్త్ ఇష్యూస్ అయితే చాలా అంటే చాలా వస్తాయి। సో అలా కాకుండా న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకుని వేసుకుంటూ పర్మనెంట్గా వస్తుంది, మీరు అదే కలర్స్ తెచ్చుకొని వేసుకుంటారు కానీ అది పర్మనెంట్ ఉంటుందా అంటే పర్మనెంట్ ఉండదు, మళ్ళీ 15 డేస్ ఉంటుందో 10 డేస్ ఉంటుంది। మీరు హెయిర్ వాష్ని బట్టి, మీరు ఎక్కువసార్లు హెయిర్ వాష్ చేస్తే 1 వీకే మీకు కలర్ అనేది ఫేడ్ అయిపోతుంది కదా, సో ఫేడ్ అయిపోతే మళ్ళీ మీకు ఆ వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది। సో ఇలా కాకుండా మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, మేము పర్మనెంట్గా మాకు బ్లాక్ రావాలి హెయిర్ అనుకుంటే మీకు ఒక మంచి టిప్ అయితే నేను చెప్తాను, సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది। సో ఇంకేమాత్రం లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము। ముందుగా నా ఛానల్ కానీ వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూస్తున్న ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు। చాలామంది మాకు మీ వీడియోస్ నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు, నోటిఫికేషన్ రావట్లేదు నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను అంటున్నారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నోటిఫికేషన్ రాదండి। సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఫస్ట్ రెడ్ కలర్ బటన్లో ఉంటుంది, సింబల్లో ఉన్న రెడ్ కలర్ సింబల్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీరు క్లిక్ చేయండి, ఆ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటారు, కానీ క్లిక్ చేసినా కూడా నోటిఫికేషన్ రాదు। ఎందుకు అంటే పక్కన బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ చాలామంది క్లిక్ చేయరు, ఆ బెల్ సింబల్ క్లిక్ చేయగానే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఫస్ట్ వన్ ఆల్ అని మీరు క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు హ్యాపీగా వీడియోస్ అయితే చూసేయచ్చు। సో డైలీ నేను ఒక మంచి వీడియో, ఏదో ఒక వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను, సో మిస్ చేసుకోకండి। నన్ను దాంట్లో కూడా నేను డైట్కి సంబంధించిన చేశాను, అలాగే హెయిర్కి బ్యూటీ టిప్స్ హెల్త్ టిప్స్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే ఉన్నాయి, ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి, ఒకసారి నా ఛానల్ మీరు విజిట్ చేస్తే మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందులో కనిపిస్తాయి। సో మీరు ఏమి మాత్రం లేట్ చేయకుండా ఈరోజే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే నా వీడియోస్ని అయితే మీరు చూసేయచ్చు హ్యాపీగా। వైట్ హెయిర్ని పర్మనెంట్గా బ్లాక్ కలర్లో చేసుకోవాలంటే ఏ హెయిర్ ప్యాక్ యూస్ చేయాలనేది ఈరోజు నేనైతే షేర్ చేస్తున్నాను। సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పెరుగు, అలానే గుంట కలగరాకు అంటారు కదండి, మనకి ఊర్లో అయితే దొరుకుతుంది, సో సిటీస్లో దొరకకపోతే మీరు ఆయుర్వేదం షాప్కి వెళ్ళి గుంట కలగరాకన్నా ఇస్తారు వాళ్ళు, సో ఆ పౌడర్ కావాలి, అలానే కలబంద, సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనకు కావాలి। ఈ 3 ఇట్లతోనే సింపుల్గా మీకు పర్మనెంట్గా హెయిర్ అనేది బ్లాక్ అయిపోతుంది। సో అది ఎలా యూస్ అవుతుంది, ప్యాక్ ఎలా వేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను। సో మనకి ప్యాక్ వేసుకోవడానికి ఎలా అంటే పెరుగు 4 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి, అలాగే కలబంద గుజ్జేమో 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది। కలబంద మనకి ఒరిజినల్ అయితే చాలా మంచిది, మనకి ఇంట్లో చెట్లు పెంచుకుంటాం కదండి కలబంద, దాని ద్వారా తీసిన గుజ్జు అయితే మనకి ఇంకా బాగా యూస్ అవుతుంది। సో ఇన్ కేస్ మాకు ఎక్కడ కలబంద దొరకట్లేదండి, మాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే కలబంద లేని పక్షంతో మీరు ఆయుర్వేదం షాప్కి వెళ్ళి మీకు అంటే కెమికల్స్ మిక్స్ లేని అంటే కెమికల్స్తో ఉన్నాయి మనం చేసుకోకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది। సో కెమికల్స్ లేనిది మనకు ఆయుర్వేదంలో షాప్లో హెర్బల్ షాప్స్లో దొరుకుతాయి కదా,
దాంట్లో మీరు ఆ కలబంద కెమికల్ లేనిది ఒకటి తెచ్చుకోండి బాటిల్, అది ఒక 1 టేబుల్ స్పూన్ మిక్స్ చేసుకోండి. సో 4 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు, అలానే గుంటకలగరాకు పొడి ఉంటుంది కదండి ఆ పౌడర్ మనకి 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. సో ఇప్పుడు ప్యాక్ ఎలా వేసుకోవాలి అంటే, ఇవి 3 తీసుకోండి. మనం ఒక బౌల్ తీసుకుని 4 టేబుల్ స్పూన్ల పెరుగుని, 1 టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు, ఆ 2 ఫస్ట్గా మనం మిక్స్ చేసుకోవాలి. అంటే బాగా మిక్స్ అవ్వాలి, ఎందుకంటే కలబంద గుజ్జు కొంచెం బంక బంకగా జిగురు జిగురుగా మందంగా ఉంటుంది కదా, సో దాన్ని బాగా మిక్స్ చేయడానికి టైం పడుతుంది. సో అన్నీ వేయకుండా ఫస్ట్ పెరుగును కలబంద గుజ్జు బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత, నెక్స్ట్ మనకి గుంటకలగరాకు ఉంది కదండి ఆ పౌడర్ కూడా వేసి మనం అంతా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ ప్యాక్ ఈ దీన్ని అంతటినీ మనకి హెయిర్కి ప్యాక్ కింద వేసేసుకోవాలి. అంటే కుదుల నుంచి మొత్తం హెయిర్ అంతా, మీకు వైట్ హెయిర్ వస్తే స్టార్టింగ్లో ఇక్కడి నుంచి వస్తుంది, స్టార్ట్ అవుతుంది. సో కొంచెం మందికి పొడుగ్గా కూడా ఉంటాయి, అదే అబ్బాయిలకైతే ఇక్కడెక్కడే చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కాబట్టి హెయిర్ అంతా పట్టించుకోవచ్చు. మీకు మీ హెయిర్ ఎంత ఉంటుందో దాని ప్రకారం మీరు మెజర్మెంట్స్ నేను చెప్పిన ప్రకారం మీరు చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి. సో దాని ప్రకారం మీరు చేసుకుని హెయిర్ అంతా ప్యాక్ అయితే అప్లై చేసేయండి. ఇలా మీరు 2 సార్లు వేసుకునేసరికి మీకు మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఓన్లీ మీకు వైట్ హెయిర్ బ్లాక్ కావటమే కాదండి, ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలానే చాలా మందికి దురద వచ్చేస్తూ ఉంటుంది తలలో, సో ఎలా పడితే అలాగ బరికేసుకుంటూ ఉంటారు, సో అటువంటి దురద కూడా పోతుంది. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి డాండ్రఫ్ వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, హెయిర్ ఫాల్ అవుతుంది, అలానే ఇచ్చింగ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ మన ఫేస్ మీద పింపుల్స్ వస్తాయి, ఫోర్ హెడ్ అంతా పింపుల్స్తో నిండిపోతుంది. సో ఇవన్నీ మీకు క్యూర్ అయిపోతాయి, పింపుల్స్ తగ్గిపోతాయి మన ఫేస్ మీద, డాండ్రఫ్ పోతుంది కాబట్టి. సో డాండ్రఫ్ పోతుంది, హెయిర్ ఇచ్చింగ్ పోతుంది, అలానే మీకు తలలో లైస్ గట్ట ఏమైనా ఉన్నా పోతాయి, అంటే పేలు ఏమి ఉంటాయి కదండి అవి కూడా పోతాయి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. కొంతమందికి జుట్టు అనేది చిట్లుపోతూ ఉంటుంది కదండి, అది కూడా మీకు స్ప్రిడెన్స్ కూడా తగ్గిస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అలానే మీకు వైట్ హెయిర్ పర్మనెంట్గా బ్లాక్ వచ్చేస్తూ ఉంటుంది. సో మీరు ఆ ప్యాక్స్ వేసుకునే దానికంటే పోనీ ఇది రెగ్యులర్గా కూడా మీరు నెలకు ఒకసారి వేసుకున్నా కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్తో వేసింది మీకు చాలా బెస్ట్ కదా. మ్యాక్సిమం మీరు 1 or 2 టైమ్స్, అంటే 2 to 3 టైమ్స్ వేసుకోవాలి మినిమం, మ్యాక్సిమం 2 టైమ్స్కే మీకు మంచి రిజల్ట్ చూస్తారు. సో ఏముంది ఇన్ కేస్ ఒకవేళ మీకు ఎక్కడైనా ఇంకా కొంచెం వైట్ హెయిర్ ఉంది అనుకుంటే, బయట నుంచి తెచ్చే కలర్స్ కాకుండా ఈ విధంగా మీరు తయారు చేసుకుని ఇంట్లోనే ఈ ప్యాక్ కింద వేసుకున్నారంటే మీకు 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ యూస్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, ఓకేనా? దాని ప్రకారం నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. మరిన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.